సబ్స్క్రిప్షన్ నోట్ చేపమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్న వాళ్ళగా సవకా సవకాని కేకలేస్తావెట్రా. సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గాని, మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాళ్ళందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ చిచ్చి అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్లోకి వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. పసుపు కొమ్మును ప్రసాదం పట్టుకుండా పంతులు గారు వచ్చే టైం అయింది, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. తెస్తున్నాను ఆగమే బాబు, ఒకేసారి పది పనులు చెప్తే ఏ పని చెయ్యలే. ఎంతైనా ఈ ఒక్కరోజే కదరా, అదిగో మీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, కాస్త వాళ్ళ సహాయం తీసుకో. టయానికి వచ్చారా? ఆగండి ఆగండి ఆగండి. ఏమైందిరా రే, ఎంతకి మీరు స్నానాలు చేసి వచ్చారా లేదా? రే ఎలక ఆ పళ్ళెం పట్టుకుండా. రే ఐస్ క్రీమ్ కొనే, నా మొఖం చూస్తావేట్రా, ఏదో పని చెయ్యి. ఎలాగున్నాయండి? బాగానే చదువుతున్నాడా? ఈ పూజలు వ్రతాలు అన్ని వాడి బాగో కోసమేనండి బాబు. సార్, మీకు ఉన్నది ఉన్నాడు చెప్పాలంటే మీ వాడి మార్కులు రావడం, ఆ ఏడు కొండల వాడి వడ్డీ తీరడం రెండు జరిగే పనులు కాదు గాని. నా మీద భరోసా ఉంచండి, బండకేసి చేపలు రుద్దినట్టు రుద్ది మరీ టాలెంట్ అంతా బయట తీస్తాను నేను. దస్తాదియా అంతా మీ దయ. సరే సార్, మీరు భోజనాలు చేసే వెళ్ళాలి. ఆ మాట మీరు చెప్పాలా సార్? ఒరే మనీ, ఎలకలాగా ఇల్లంతా ఎందుకురా తిరిగేస్తున్నావు? పంతులు గారు పూజ ప్రారంభిస్తున్నారు, వచ్చి కూర్చో. సరే సార్, పంతులు గారు పిలుస్తున్నారు, వెళ్తా నాగండి. అమ్మా, కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. మనల్ని చూస్తున్నాడ్రా, పిలుస్తాడేమో. రామేశ్వరం ఇళ్ళ శనీశ్వరం వదలదన్నట్టు ఈడేట్రా మనం తగులుకుంటాడు ప్రతిసారి. వచ్చాను సార్, వన్ టేబుల్ చెప్పమంటారా? నువ్వేనా ఒకటర చదువుతున్న పిల్లడరా, వన్ టేబుల్ చెప్పడానికి ఇది వస్తుంది? నేను మొన్న 50 రూపీస్ ఫైన్ కట్టమన్నాను, కట్టావా లేదారా? అరే మహి, సొల్లు చెప్పావా సొంటి పెక్కలు ఇచ్చేస్తానరా, దీని వస్తుంది? లేదు సార్, కట్టలేదు సార్, మర్చిపోయాను. నాతో అబద్ధాలు చెప్తారా, దీని వస్తుంది? తొడేది అయిపోయి 50 రూపాయలు బయట తీరా, దీని తస్తాదియా, దీని తస్తాదియా. అలా ఉండాలి, ఇప్పుడు వెళ్ళి పూజ చూసుకోరా. మా ఆకలేస్తుందే, ఇంకా ఎంతసేపు బాబు, ఆ ద్రాక్ష పండైనా తిన్నవే. పూజ అయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడానికి లేదు. ఆ విధంగా ఈ వ్రతం నియమ ఇష్టలతో చేసిన వారి కోరికలు ఆ స్వామి వారు తీర్చేవారన్నమాట. పంతులు గారు, నాకు చిన్న సందేహం అండి, మరి వ్రతం చేస్తున్న మొక్కులు చేయకపోతే ఏంటండి పరిస్థితి? మంచి ప్రశ్న అడిగావు నాయన. అలా స్వామివారి వ్రతం చేస్తామని మొక్కుకుని వ్రతం చేయకపోతే స్వామివారు ఆగ్రహిస్తారు, అది మనకి ఏమాత్రము మంచిది కాదు. సరే, పూజ పూర్తయింది, నా సంభావన ఇస్తే నేను బయలుదేరుతాను. పంతులు గారికి డబ్బులు ఇవ్వు. పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమండి అన్నట్టు అడగడం మర్చిపోయాను, మావయ్య గారు ఏంటండి ఇంకా రాలేదు, ఇంతకి చెప్పారా మీరు? చెప్పడమైతే చెప్పానే. సరే, నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు, పద భోజనాల సంగతి చూడాలి. అబ్బా, ప్రసాదం కమ్మగా ఉంది, ఇది నవ్వదియా. పులిహోరలో చిన్న పులిపు ఎక్కువైంది గాని అద్భుతంగా ఉంది. అరే మనే, అందరికి బూరేసి నాకే రైలేదు, ఇది నవ్వదియా. తెస్తున్నాను సార్, ఒక్క నిమిషం. నాకే సొంటి పెట్టేస్తావా, చెప్తా నీ పని. సార్ సాంబార్ సూపర్ గా ఉందండి సార్, వేసుకుంటారా? దమ్మని దమ్మని రా, ఇది నవ్వదియా, ఒక పట్టు పట్టేద్దాం. అరే మణి, సాంబార్ సార్కి. తెస్తున్నా తెస్తున్నా. డబుల్ ఎక్సెల్ మరక మంచిదే. ఏట్రా మనే, కళ్ళు ఎత్తిని పెట్టుకున్నావా ఏంటి? చొక్కాని మొత్తం చందలం చందలం చేస్తా కదరా, ఇంత వస్తుంది. సారీ సార్, ఎవరితో కాలాటం వచ్చింది అదంతా నాకు తెలియదురా. నీ తొడని ఈ రోజు తందూరి చేసేటం చూడరా, వస్తుంది.